బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 49 కౌంటింగ్ సెంటర్లు, గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న డీజీపీ. తెలంగాణ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ, టెన్షన్లో అభ్యర్థులు. ఈసీని కలిసిన కాంగ్రెస్ నేతలు నాలుగు అంశాలపై ఫిర్యాదు. గెలుపుపై బీఆర్ఎస్ ధీమా, 70 సీట్లు గెలుస్తామన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి. కృష్ణా జలాల వివాదంపై ముగిసిన కేంద్ర జలశక్తి సమావేశం, త్వరలో నిర్ణయాలు వెల్లడిస్తామన్న అధికారులు. అనంతపురం జిల్లాలో విద్యార్థిని అనుమానాస్పద మృతి, దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.